ఎక్కువ సేపు సుస్సుని హోల్డ్ చేస్తే మీ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. నమ్మబుద్ధి కావట్లేదు కదా. ఓకే, అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా నమ్ముతారు. చాలా మందికి వాళ్ళ యూరిన్ ని హోల్డ్ చేయడం లాంటి చెడు అలవాటు ఉంటుంది. లైక్ కొన్ని రీజన్స్ వల్ల మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కానీ లేదంటే ఏదైనా మీటింగ్స్ లో కానీ ఇలా కొన్ని కారణాల వల్ల మనం టాయిలెట్ కి వెళ్ళం. కానీ ఇలాంటి అలవాటు మీ ప్రాణాలకు చాలా ప్రమాదం. గైస్, కొంచెం టైం యూరిన్ ని హోల్డ్ చేయడం ఒక చిన్న థింగే, కానీ మీరు ఎక్కువ టైం వరకు హోల్డ్ చేస్తూ ఉంటే ఇది మీ బాడీలో ఒక పెద్ద హెల్త్ ఇష్యూ అవుతుంది. జనరల్లీ ఒక హెల్దీ పర్సన్ తన బ్లాడర్ లో 2 కప్స్ అంటే 700 ml అంత యూరిన్ ని స్టోర్ చేయవచ్చు. అండ్ ఉమెన్ బ్లాడర్ లో అయితే 500 ml యూరిన్ ని హోల్డ్ చేస్తుంది. మన బాడీకి 2 కప్స్ అంటే 700 ml యూరిన్ క్రియేట్ చేయడానికి 8 గంటల నుండి 10 గంటల టైం పడుతుంది. అంటే మీరు ఒక్కసారి టాయిలెట్ కి వెళ్తే తర్వాత 8 అవర్స్ లోపు మళ్ళీ టాయిలెట్ కి వెళ్లకుండా ఉండవచ్చు. దీని వల్ల మీ ఆర్గాన్స్ కి ఎలాంటి డేంజర్ ఉండదు. బట్ ఇది ఇలా కూడా డిపెండ్ అయి ఉంటుంది, మీరు వాటర్ ఎంత తీసుకుంటున్నారు అని. మన బ్లాడర్ లో హాఫ్ అంటే 200 ml టు 350 ml యూరిన్ అయినప్పుడు మన బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది టాయిలెట్ కి వెళ్ళాలి అని. అప్పుడు మనం యూరిన్ పాస్ చేయడానికి వాష్రూమ్ కి వెళ్తాం. అయితే జనరల్లీ మీరు మీ శుస్సుని హోల్డ్ చేసినప్పుడు మీ బ్లాడర్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అండ్ యూరిన్ ని స్ట్రాంగ్లీ హోల్డ్ చేసి ఉంచుతుంది. చాలా టైం తర్వాత మీరు టాయిలెట్ కి వెళ్తే అప్పుడు మీకు నార్మల్ గా శుస్సు రాదు అండ్ కొన్నిసార్లు అసలు రానే రాదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం యూరినేషన్ టైమ్ లో పెయిన్ వస్తుంది అండ్ మన బ్లాడర్ వీక్ అవుతుంది. అండ్ కొన్ని సార్లు ఇలా కూడా జరుగుతుంది, మజిల్స్ బ్లాడర్ ని హోల్డ్ చేయలేవు, దాని వల్ల లీకేజ్ ఇష్యూస్ అవుతుంది. అండ్ ఆ టైంలో మీ యూరినరీ మజిల్స్ డామేజ్ కూడా అవ్వచ్చు, దాని వల్ల మీ యూరిన్ ఫ్లో బ్లాక్ అవుతుంది, దాని వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. భయపడద్దు, ఇలా జరగడం చాలా రేర్ బట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు యూరిన్ ని హోల్డ్ చేసే అలవాటు ఉంటే మీ బ్లాడర్ స్ట్రెచ్ అయ్యి బ్లాస్ట్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు బ్లాడర్ బ్లాస్ట్ అయితే మీ యూరిన్ అబ్డోమెన్ లోకి వెళ్తుంది, ఆ తర్వాత మీరు ఖచ్చితంగా సర్జరీయే చేయించుకోవాలి, మీ కిడ్నీస్ కూడా ఖరాబ్ అవుతాయి. మీరు లాంగ్ టైం వరకు మీ శుస్సుని హోల్డ్ చేస్తే మీ కిడ్నీస్ లో రాళ్ళు కూడా ఏర్పడవచ్చు, దాని వల్ల కిడ్నీ ఏరియాలో చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. అండ్ మీకు యూటిఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ అండ్ సమ్ టైమ్స్ బ్లడ్ కూడా రావచ్చు. మన బాడీలో ఉన్న టాక్సిస్ ఎలిమెంట్స్ యూరిన్ ద్వారానే బయటకు వస్తాయి అండ్ ఇందువల్ల చాలా టైం వరకు టాయిలెట్కి వెళ్లకుండా ఉంటే ఈ టాక్సిస్ ఎలిమెంట్స్ మన బాడీలోనే ఉంటాయి. మన బిజీ లైఫ్ స్టైల్ వల్ల మనం చాలా వరకు ఇన్ఫెక్షన్స్కి ఇన్విటేషన్ ఇస్తున్నాం. సో టైం టు టైం వాష్రూమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి.